చాలా వెరైటీ ఐటమ్, స్పెషల్ ఐటమ్. అందరూ పిల్లలు పెద్దలందరూ నచ్చే విధంగా మనం కోన్స్ని, వీటిని అంటారు ఫ్రాంకీస్ అని, ఇలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మకుమారి సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనం హాట్ ఐటమ్, దీన్ని కోన్స్ లేదా ఫ్రాంకీస్ అని అంటారు, దీన్ని మనం ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే వీటిని చిన్నపిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. అది ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కోన్స్ లేదా ఫ్రాంకీస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, మెజర్మెంట్ కప్స్తో కొలతలు చెప్తున్నాను. మైదా 1 కప్పు, ఆలు 2 కప్స్ చిన్నగా కట్ చేసినవి, చిన్నగా కట్ చేసిన క్యారెట్ 1 కప్పు, చిన్న ముక్కలు చేసిన బీన్స్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1/2 చెక్క, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మసాలా పొడి 1/2 టీ స్పూన్. ఇక్కడ కోన్స్ చేయడానికి మోల్డ్స్ తీసుకున్నాను. ముందుగా కోన్స్ చేయడానికి కూర తయారు చేసుకుందాం. స్టఫ్, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, అల్లం పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు వేసి వేయించుకుందాం. తాలింపు అంతా మంచిగా వేగింది కదా, ఇప్పుడు మనము ఆలు వేసుకుందాం. తర్వాత క్యారెట్, బీన్స్. ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. మంచిగా కలుపుకొని మూత పెడదాం. ఇవి సగం ఉడికినాక స్వీట్ కార్న్ వేసుకుందాం, ఎందుకంటే స్వీట్ కార్న్ తొందరగా ఉడికిపోతుంది కదా. కూర ఉడికే లోపల మనం కోన్స్ చేయడానికి పిండి కలుపుకుందాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నా, అందులో మైదా లైట్గా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసింది కదా, దీన్ని ఒక 10 నిమిషాలు నాననిద్దాం. మూత తీసి ఒకసారి కలుపుదాం. బాగా నానింది కదా, దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాం. ఉండలని చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం లాటించుకొని మోల్డ్ పెట్టి కోన్ మోల్డ్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి స్వీట్ కార్న్ వేసుకుందాం. స్వీట్ కార్న్ అంతా కలిసాక ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఫస్ట్ కోన్ మోల్డ్స్కి ఆయిల్ రాసుకుందాం. మొత్తం చుట్టూ ఒక వేయంతో ఇట్లా రాసేసుకుంటే ఈజీగా కోను మనం లాటించి అంటిస్తాం కదా, ఈజీగా వదులుతుంది.
ఇప్పుడు మోల్డ్స్కి ఆయిల్ రాసుకున్నాం కదా, ఈ పక్కన పెట్టుకొని మనం పిండి లాటించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మొత్తం మంచిగా మగ్గిపోయింది కదా, ఉడికింది. అంటే మనము స్వీట్ కార్న్ ఆ కూరగాయలన్నీ సగం ఉడికిన తర్వాత వేసుకుంటే స్వీట్ కార్న్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కొంచెమే ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. తర్వాత మసాలా పొడి, అలాగే నిమ్మరసం. మొత్తం ఒకసారి మంచిగా అంతా కలిసేలా కలుపుకుందాం. లోపల కోన్స్ లోపల అంటే ఫ్రాంకిస్ లోపల మనం పెడుతున్నాం కాబట్టి ఇక్కడ పేస్ట్లే వాడాము, అప్పుడు అంత ఈక్వల్ టేస్ట్ తగులుతుంది. లేదు మనం ముక్కలు వేసాము అంటే చిన్నపిల్లలు ఎవరైనా తిన్నా ఒకేసారి కారం తగులుతుంది, మిర్చి ముక్క తగిలినా అట్లా కారం తగులుతుంది. అందుకని స్టఫ్ లోపల పెట్టేదానికి ఇక్కడ నేను పేస్ట్లు వాడుకున్నాను. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కోన్స్ స్టఫ్ రెడీ అయింది కదా, ఇప్పుడు కోన్స్కి మనము లాటించుకుందాం. ఇప్పుడు చిన్న ఉండ తీసుకొని మనం లాటించుకుందాం. పలచగా లాటించుకోవాలి. చూసారు కదా, ఇలా మనం పలచగా లాటించుకోవాలి. ఇప్పుడు మనం కోన్ మోల్డ్ని పెట్టుకుందాం. ఈ మోల్డ్ ఉంది కదా, జస్ట్ ఇట్లా పెట్టి తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇలా మనకి ఇది ఉంది కదా, ఇదంతా కూడా ఇలా ఉంది కదా, ఇదంతా కూడా కవర్ అవ్వాలి. ఈ మోల్డ్కి అంతా కవర్ అయినాక ఇప్పుడు ఈ అంచు మీకు తెలుస్తుంది కదా, మోల్డ్ అంచు కవర్ అయినాక మనము ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఈ పిండి అంతా మనం ఇట్లా క్రాస్గా చూడండి, ఇట్లా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని తీసి ఇక్కడ మనము అంచులకి వాటర్ రాసుకోవాలి. ఇప్పుడు ఒక వేణితో ఈ అంచుకి వాటర్ రాసుకోవాలి. ఈ వాటర్ రాసుకొని అంటించుకుంటే కోను ఆయిల్లో వేసినా కూడా విడిపోదు, లేదంటే విడిపోతుంది. ఇప్పుడు మనం చూసారు కదా, వాటర్ రాసుకొని మనం ఇలా అంటించుకుంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి వెనక్కి కూడా కొంచెం ఇట్లా అంటే చేతితో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఒక నట్టు కనిపిస్తుంది కదా చిన్నది, దీనికి పిండి ఉండవద్దు, ఉంటే మనకి కోన్ విడదీసినప్పుడు రాదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే పిండి ఉందో దానికి మనం ఇట్లా అనుకుంటూ తీసేసేయాలి. మనం ఇలా వాటర్ రాసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని గట్టిగా ఒత్తితే ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్లో విడిపోకుండా మంచిగా వస్తుంది. అలాగే మనము దీన్ని ఫోర్క్తో కానీ చాకుతో కానీ ఇలా గుచ్చినట్లయితే మనకి ఎక్కువ బబుల్స్ రాకుండా నీట్గా కోన్స్ వస్తాయి. ఇలానే అన్ని కోన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోల్డ్ని వేడెక్కిన ఆయిల్లో వేసుకుందాం. మనం ఇప్పుడు ఈ కోన్ మోల్డ్ని వేడెక్కిన ఆయిల్లో వేసేయాలి. మనము ఒక ఇట్లా తిప్పి పట్టుకుంటే ఇట్లా మనం ఒక చేతితో పట్టుకట్ సహాయంతో పట్టుకొని జస్ట్ ఇట్లా చాకు ఇలా గుచ్చినట్లయితే వచ్చేస్తుంది. చూడండి కూర కూడా చల్లారి పెట్టుకున్నాము, ఇది ఒక గిన్నెలో వేసుకున్నాను. కోన్స్ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్టఫ్ పెట్టుకుందాం.
ముందుగా కూరని స్పూన్తో పెట్టుకోవాలి. మనము స్పూన్ వెనుక భాగం నుంచి కొంచెం లోపలికి తోయాలన్నమాట. ఇలా తోసిన ఇలా గుచ్చినట్లయితే కూర కింద వరకు వెళ్తుంది. చూసారు కదా ఇలా. ఈ విధంగా అన్ని కోన్స్ కూడా స్టఫ్ పెట్టుకోవాలి. ఇదే కోన్స్ లేదా ఫ్రాంకీస్ రెడీ అయినట్లు. కోన్స్ రెడీ అయిపోయాయి కదా, బాబాకి బో పెడదాం. బాబాకి భోగు పెట్టేశాం కదా, చూసారు కదండి మనం కోన్స్ ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో అకేషన్స్కి, బర్త్డే పార్టీస్కి మనం వెరైటీగా ఈ ఐటెం చేసి పెట్టచ్చు. అంతేకాదు ఇంట్లో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, కోన్స్ ముందు రోజు ప్రిపేర్ చేసుకొని వచ్చినప్పుడు మన హడావుడి లేకుండా ఒక కూర చేసుకొని మనం కూర పెట్టి అట్లా ఇచ్చినట్లయితే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. వెరైటీ చేసి పెట్టినట్టు కూడా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా నోటికి కూడా ఏం వెరైటీ తినాలి అని కోరుకుంటారు కదా. అట్లా మనకి వెరైటీ ఇచ్చామనుకోండి, అప్పుడేమవుతుంది వారి మనసును కూడా మనం ఆనందింపజేసినట్టు అవుతుంది. సాత్విక ఆహారంలో మనం ఇలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. అయితే మనం ఈ కోన్స్ మోల్డ్ తీసుకున్నాం కదా, ఈ మోల్డ్ సైజులో తీసుకుంటే 1 కప్ మైదాకి 20 కోన్స్ వచ్చాయి. మనం ఏదైతే కొలత తీసుకున్నామో కర్రీ కూడా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఓకే, చూసారు కదండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం శాంతి.